బిగ్ బాస్ సీజన్ 7 క్యాప్టెన్సీ టాస్క్లో రెచ్చిపోతున్న హౌస్మేట్స్, అలానే అమర్దీప్, గౌతమ్ కృష్ణ అయితే చెప్పనవసరం లేదు, వీరిద్దరు మరింతగా రెచ్చిపోతున్నారు. నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఉన్నారు. అలానే అమర్దీప్ అయితే వీళ్ళందరినీ ఓడించాలని చూస్తున్నాడు, కానీ అమర్దీప్తో సహజం కావడం లేదు. అంతలోనే మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. అయితే రైతు బిడ్డ తన సత్తాన్ని చాటుకోవడానికి గౌతమ్ కృష్ణతో పోటీ పడుతూ ఉన్నాడు. అయితే గౌతమ్ కృష్ణ, నిన్న నామినేషన్ల ప్రక్రియలో నువ్వు నా దేవుణ్ణి చాలా హింసించావు, నా దేవుణ్ణి బాధ పెట్టావు, అయినా నువ్వు చేసింది కరెక్ట్ కాదు, అందుకే నేను నీతో పోటీ పడాలి అనుకుంటున్నాను, నా దేవుణ్ణి ఏడిపించిన నిన్ను నేను వదిలిపెట్టను, నిన్ను కూడా నేను ఏడిపిస్తాను, ఈ రోజు క్యాప్టెన్సీ కాకుండా చేస్తాను, అందుకే నేను ఈ క్యాప్టెన్సీలో పోటీ పడుతున్నాను అంటూ ముందుకు వచ్చాడు రైతు బిడ్డ. అయితే ఇద్దరితో పోటీ పడుతూ క్యాప్టెన్సీ టాస్క్లో విజయం సాధించడానికి ముందుకు వెళ్తున్నాడు. అయితే అందరినీ ఓడించాలి, గౌతమ్ కృష్ణను ఒక్కడనే కాదు కదా, అందరినీ ఓడిస్తూ ముందుకు వెళ్ళబోతున్నాడు పల్లవి ప్రశాంత్. గెలిచి నా దేవుడికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను, అప్పుడు నా దేవుడు క్యాప్టెన్సీలో నువ్వేది చెప్తే అది చేయాల్సింది, అప్పుడు నా దేవుడు వెనకాలే ఉంటావు, నువ్వు కావాలంటే చూడు నేను చేసే పని ఇదే అంటూ కూడా పల్లవి ప్రశాంత్ గౌతమ్ కృష్ణకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.